Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ స్థానిక ఎమ్మెల్యే గెలిచిన మత్తులో బాగా తాగి గెలిచిన మత్తులో 151 ఎమ్మెల్యేలు వచ్చినమ్మ అహంకారంతో ఎంపీలు ఉన్నారన్న అహంకారంతో నేను ఓడిపోయాను. పవన్ కళ్యాణ్ అనేవాడు ఏం చేయలేడు, వాటిని ఏమైనా అనొచ్చు అన్న ఉద్దేశంతో నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఎలాగ నోటుకొచ్చినట్టు మాట్లాడాడంటే, నన్ను చాలా దిగజారుడు బూతులు పిచ్చి పిచ్చిగా తిడుతూ ఉంటే నాకు మా నాయకులు తెలియజేశారు. ఇలా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంట, వైసీపీ ఎమ్మెల్యే అంట, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర అందరూ పెద్ద పెద్ద రౌడీలు అంట, వాళ్ళ దగ్గర బోల్డంతమంది క్రిమినల్స్ ఉంటారంట, చిన్న చిన్న కత్తులు పెట్టుకున్న కుర్రాళ్ళు ఉంటారంట, తుపాకులు ఉంటాయంట, గన్స్ ఉంటాయంట. నేను అడిగాను, ఇదంతా మన కాకినాడలోనే అని అడిగాను. ఏది మన ప్రశాంతమైన కాకినాడలోనే ఇదంతా అంటే, అవునని చెప్పి. వాళ్ళు ఇంకా బియ్యం కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట. గతంలో దొంగ నోట్లు ముద్రించే వాళ్ళంట వాళ్ళ కుటుంబీకులు. అప్పట్లో ఉన్న ఎస్పీ డిటి నాయక్ వాళ్ళ పెద్దలకి జీప్ వెనకాల బేడీలేసి నడిపించాడంట. చక్కటి చాలా డేంజరస్ పీపుల్ వాళ్ళు. ఆయన తిట్టేశాడు మిమ్మల్ని చాలా నీచంగా. అంటే మీకు సినిమాల్లో కేజీఎఫ్ రీ రికార్డింగ్లు పెట్టుకొని రౌడీలను ఎదుర్కోవడం చాలా ఈజీ, అది షూటింగ్. అది నిజ జీవితంలో కాకినాడ నడిపట్టుకొచ్చి ఇక్కడ ఇలాంటి ద్వారంపూడి చంద్రశేఖర్ ఇలాంటి గూండాలను ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం. దీనికి రీ రికార్డింగ్లు ఉండవు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు, షీర్ డ్యామ్ గట్సే ఉండాలి. ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే దమ్ము, ధైర్యం, రెడీ, డ్యామ్ గట్స్ నీడ్, దట్స్ ఆల్ యు నీడ్. నువ్వు మా ఆడపడుచులు కొట్టించావు చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో. ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది. నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల దొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. మా పార్టీ జనసేన. మా తాత గురించి మాట్లాడాడు, మా నాన్న గురించి మాట్లాడాడు, నా గురించి మాట్లాడాడు. అతను తెలియని విషయం ఏమిటంటే, డిటి నాయక్కు బేడీ లేచేసి మా తాతయ్య గారిని వీధుల్లో సినిమారా బాబది, అంత బేడీ లేచి తీసుకెళ్ళే పరిస్థితి లేదు. మేము చాలా హుందాకున్న వాళ్ళమే, మా కుటుంబ సమస్య ఏదో ఉందని ఆ రోజు మేము పెట్టిన దాని ప్రకారం కూర్చోబెట్టి మాట్లాడుకున్నాం తప్ప బేడీ లేచి ఇక్కడ తీసుకెళ్ళలేదు. అది సినిమాలు నువ్వు చేసుకో. కాకినాడలో వీధి వీధి తిరిగి అదే బేడీ లేచి నిన్ను కొట్టిస్తా, నీ జన్మలో చేయలేవు నువ్వు, నీ జన్మలో నీ వల్ల కాదు. అవకాశం నాకు వస్తుంది ఆ రోజు నేను చూపిస్తాను నేనంటే ఏటో. కనుక నువ్వు నాకు ఛాలెంజ్ చేసావు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను నీకు. నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను, రాబోయే రోజుల్లో నీ సంగతి నేను చూస్తాను. అందులో డౌట్ లేదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నన్ను నీ పతనం ద్వారంపూడి ఈ రోజు నుంచి నీ పతనం స్టార్ట్ అయింది. నిన్ను కాకినాడలో నిన్ను ఓడించకపోతే నేను పవన్ కళ్యాణే కాదు, నాది జనసేన పార్టీనే కాదు అంటున్నాడు. నేను స్వీకరిస్తున్నాను నీ ఛాలెంజ్ని, నేను స్వీకరిస్తున్నాను. నువ్వే పోటీ చేసే కాకినాడ నుంచి, నువ్వే పోటీ చేసే దమ్ముంటే వెనకడుగు వేయకుండగా కాకినాడ పట్టణంలో రా, నువ్వే పోటీ చేయి. నువ్వు వెళ్ళే ముందు అనౌన్స్ చేయి, నేనే కాకినాడ పోటీ చేస్తాను అనౌన్స్ చేసి వెళ్ళు. నువ్వు దమ్ముంటే, నీకు దమ్ముంటే అనౌన్స్ చేయి. మళ్ళీ నీ టిక్కెట్టు
దేహి దేహి చంద్రశేఖరలాగా నా మీద కామెంట్ చేశాడు, నాకు ఛాలెంజ్ చేశాడు. దేహి అని నువ్వు చంద్రబాబుని అడుక్కుంటే అతను ఇలా పైనుంచి నీకు సీట్ ఇస్తే నువ్వు పొడి చేయాలి అక్కడ. అందుకే నువ్వు అడుక్కుంటావో లేదా నువ్వు పొత్తులో పెట్టుకుంటావో, నువ్వు ఒంటరిగా వస్తావో లేదా అందరు కలిసి వస్తారో విడిగా వస్తావో నాకు అనవసరం. నువ్వు నా పతనం స్టార్ట్ అయింది అంటున్నావు కదా, నీ జనసేన నువ్వు జనసేన పార్టీతో నా దగ్గర పొడిచి నిన్ను తుక్కు తిక్కింది ఓడించి పంపించబోతే కాకడ నుంచి నేను చంద్రశేఖరిని కాదు, నేను చంద్రశేఖరిని కాదు ఛాలెంజ్ చేస్తున్నాను ఈరోజు. నా ఛాలెంజ్ నువ్వు నిన్న నువ్వు చాలా గట్టిగా ఛాలెంజ్ చేసావు కదా, నీ పతనం స్టార్ట్ అయింది, కాకినాడ పట్టణంలో నేను ఓడిస్తాను, ఓడించకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు జనసేన పార్టీనే కాదు అన్నాడు కదా. ఇవన్నీ ఎందుకు, నువ్వు ఎక్కువ ఓడి నువ్వే పోటీ చేసేస్తే డైరెక్ట్ నువ్వు నేను పోటీ పడదాం రా తేల్చుకుందాం, దమ్ముంటే రా, మళ్ళీ నేను రాను ఇంకోటి వస్తాడు ఇంకోటి వస్తాడంటే మళ్ళీ పిరికి మంది కదా నేను చూడవలసి వస్తుందని.